వెల్కమ్ టు సురభి మంచి కథలు. హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతర్ముఖం. రచన ఎండమూరి వీరేంద్రనాథ్ గారు. 6వ భాగం ప్రారంభం. సీట్లో కూర్చొని సీరియస్గా పనిచేసుకుంటూ ఉండగా పరందామయ్య నా సీటు దగ్గరకు వచ్చి, ఇవాళ నీతో లంచ్ చేస్తాను, క్యాంటీన్కి పద అన్నాడు. ఏనాడు లేని విషయం అది. నా సమాధానం కోసం ఎదురు చూడకుండానే క్యాంటీన్కేసి నడిచాడు. తనే ఆర్డర్ చేశాడు కూడా. అమ్మను చూడ్డానికి వెళ్తున్నావేమో కదా, నేను వద్దామనుకుంటున్నాను అన్నాడు ఉపోద్ఘాతంగా. నాకు సంగతి అర్థమైంది, కానీ ఏం మాట్లాడలేదు. నేనేదో మాటల సందర్భంలో మా ఇంట్లో నిమిషం చెప్పాను. ఇంత మంచి అబ్బాయి మీ ఆఫీస్లోనే ఉన్నట్లు ఇన్నాళ్ళు చెప్పలేదేమిటి, నా భార్య ఒకటే గొడవ. మా రెండో అమ్మాయిని చూశావుగా, బ్యాంకులో ఉద్యోగం. ఎంత గొప్ప సంబంధాలు వస్తున్నా చిన్న ఉద్యోగస్తుడైనా మంచి అబ్బాయిని చేసుకుంటాను అంటుంది. నిన్ను చూసింది, నచ్చావట, అందుకని వచ్చి మీ అమ్మతో మాట్లాడతాను. నాకు పెళ్లి మీద కోరిక లేదండి, ఇప్పట్లో చేసుకోను అన్నాను. అదేమిటయ్యా, ఇలా క్యాంటీన్లలో హోటళ్లలో ఎంతకాలం తింటూ బతుకుతావు? వయసు తక్కువేం లేదు, పెళ్ళి చాలా అవసరం, లేకపోతే తర్వాత ఒంటరితనంతో బాధపడతావు అని అన్నాడు. నాది ఆలోచించి తీసుకున్న నిర్ణయమేనండి అన్నాను క్లుప్తంగా. నా కూతురికి సంబంధాలు రాక కాదు, తెలిసిన వాడివి కదా అని అడిగితే ఇంత బెట్టేమిటి, ఎంత గొప్ప సంబంధం తెచ్చుకుంటావో చూస్తాగా విసురుగా అన్నాడు. ఇందులో బెట్టేమిటి సార్, నాకు పెళ్లి మీద అంత ఇంట్రెస్ట్ లేదు, ఆ మాటే చెప్పాను. అదీ కాక అసలు విషయం ఇంకోటి కూడా ఉంది. ఆయన మొహం చిట్లించి ఏమిటి అన్నాడు. కొంతకాలం నుంచి వెన్నెముక కింది నొప్పిగా ఉంది, డాక్టర్కి చూపించుకుంటే టెస్టులు చేయాలన్నారు, కిడ్నీలు కానీ పాడైతే ఆపరేషన్ చేసి మార్చాలి, దానికి ఒక దాత కావాలి, ఆపై 2 లక్షలు డబ్బు కావాలి అన్నాను. ఆయన ముఖం వివరణమైంది. నాకేమో బాగా నవ్వొస్తోంది, ఇంత బాగా అబద్ధం చెప్పగలనని నాకింతవరకు తెలియదు. ఆయన కొంచెంసేపు మౌనంగా ఉండి, కిడ్నీలో రాళ్ళేమైనా ఉన్నాయేమో అన్నాడు అనుమానంగా. అదే అయితే మంచిదే, కాకపోతే మాత్రం అంత ఖర్చు పెట్టుకొని నన్ను నేను బ్రతికించుకోలేను అన్నాను. ఆయన వెళ్ళిపోయాక సత్యం నా దగ్గరగా వచ్చాడు. నీకు ఆయన మీద కోపం రాదా, ఎమోషన్స్ని భలే కంట్రోల్ చేసుకుంటావు అన్నాడు. కంట్రోల్ చేసుకోవడం ఏమిటి, నాకు అసలు అలాంటి ఫీలింగే రాదు అన్నాను. నా ఆరోగ్యం విషయంలో చెప్పిన అబద్ధం సత్యం వినకపోవడం మంచిదయింది, లేకపోతే ఆఫీస్లో అదో టాపిక్ అవును. ఈలోపల గుమ్మం దగ్గర అలికిడి వినిపించింది. హలో, కంగ్రాట్స్ అంటూ వచ్చాడు చలపతి షేక్ హ్యాండ్ ఇస్తూ. ఊళ్ళో లేవా, కనిపించడం లేదు అన్నాను. ఊరెళ్ళి పెళ్లి సంబంధం సెటిల్ చేసుకొని వచ్చాను అన్నట్లు మా ఆఫీస్లో జరిగిన విషయం తెలిసిందా, తన పెళ్లి కన్నా ఇదే ముఖ్యం అన్నట్లు అన్నాడు చలపతి. మీ ఆఫీస్ విషయం నాకెలా తెలుస్తుంది? అవునులే, మీ పరందామయ్య ప్రతీది గోరంత కొండంతగా గొప్పగా చెప్పుకుంటాడు. ఇప్పుడేం చెప్తాడు, అసలేం జరిగింది? రావుగారి భార్య ఆఫీస్కు వచ్చి వీళ్ళమ్మాయి 4 శుభ్రంగా దులిపేసి వెళ్ళింది. ఆ రావుగారు నోరెత్తలేదు, కారు ఇల్లు ఆస్తి అంతా ఆవిడ కట్నంగా తెచ్చిందేనట. ఆ కారులో మరోసారి కనిపిస్తే కాళ్ళు విరగొడతానని చెప్పిపోయింది. ఆవిడన్న మాటలకు సుశీల ముఖం చెల్లక 2 నెలలు సెలవు పెట్టింది. మరెవరైనా అయితే ఆత్మహత్య చేసుకునేవారే. కాస్త బాధగా అనిపించింది, ఆ అమ్మాయి ఇలా అల్లరి పాలవుతుందని ఆనాడే అనుకున్నాను. మొత్తం వ్యవహారాన్ని విశ్లేషిస్తే సుశీల అనే స్త్రీని కొంతకాలం సుఖం కోసం వాడుకున్న రావుగారు బాగానే ఉంటారు. ఆయన భార్య వచ్చి భర్తనేమీ అనకుండా సుశీలను తిట్టింది. సమాజం ఆమెని సపోర్ట్ చేసింది, సుశీలను చూసి ఎగతాళి చేసింది. ఇక నుంచి చాలామంది సుశీల తమకు ఛాన్స్ ఇస్తుందేమో అని ఆమెని వేటాడతారు. జీవితమంతా నరకమే. ఇది రావు సుశీల కథ.
దీనికి పూర్తిగా వ్యతిరేకం మల్లికా శ్రీనాథ్ కథ. నాణానికి ఒకవైపు సుశీల అయితే మరొకవైపు మల్లిక. దీన్ని కథలు కథలుగా చెప్పుకున్న మా అందరిది మరో కథ. ఇంట్లో అడుగు పెడుతూ ఉంటే పైన పెద్దగా గొడవ వినిపిస్తోంది. వరండాలో వీరభద్రయ్య గారు కనిపించారు. పక్కన హరి, పిల్లలు భయంగా పైకి చూస్తున్నారు. పోలీసులు వచ్చారయ్యా, గొడవేమిటో తెలియడం లేదు అన్నాడు వీరభద్రయ్య. పోలీసులా? శ్రీనాథ్ ఆవేశంలో ఏ పిచ్చి పనో చేయలేదు కదా అనుకుంటూ గబగబా నాలుగు మెట్లెక్కేసరికి పైనుంచి దూకుడుగా ఒక వ్యక్తి మెట్లు దిగుతూ నన్ను దాటుకుని బయటకు వెళ్ళిపోయాడు. మల్లిక అన్నయ్య అనుకుంటాను. పోలికలు కనబడుతున్నాయి. అతడు వెళ్ళిన 5 నిమిషాల తర్వాత పోలీస్ ఇన్స్పెక్టర్ మరో కానిస్టేబుల్ కిందకు వచ్చి మేమేదో దొంగల్లా అందరి ముఖాలు చూసుకుంటూ వెళ్ళారు. పైకి వెళ్ళాను. శ్రీనాథ్ ఒక్కడే సోఫాలో కూర్చొని సిగరెట్ కాలుస్తున్నాడు. నన్ను చూసి, రా, నేనే కిందకు వద్దామనుకుంటున్నా అన్నాడు. అతడి ఎదురుగా కూర్చున్నాను. మొన్న మల్లిక బట్టలు సర్దుకొని ఇంట్లోంచి వెళ్ళిపోయింది. నేను వద్దనలేదు. నిన్న వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అక్కడే ఉంది. ఇద్దరూ కలిసి నా మీద ఎగిరారు. చెల్లెల్ని కొట్టినందుకు పోలీస్ రిపోర్ట్ ఇస్తానన్నాడు. భార్యని హింసించే మగాడికి కోర్టులో చాలా శిక్షలు ఉన్నాయన్నాడు. నీ చెల్లి చేసిన పనేమిటి అన్నాను. నీవన్నీ ఒట్టి మాటలు అన్నాడు. ఏమైనా ప్రూవ్ చేయగలవా అని పక్కనున్న మల్లిక కూడా అరిచింది. సమాధానం చెప్పకుండా నా ఫ్రెండ్ డిఎస్పి దగ్గరకు వెళ్ళి చెప్పాను. వాళ్ళు కంప్లైంట్ ఇస్తే నా పేరు చెప్పు, నేను వచ్చి మాట్లాడతా అన్నాడు. నిజంగానే వాడు ఇవాళ పోలీసుని తీసుకొచ్చాడు. నేను డిఎస్పి విషయం చెప్పగానే కాస్త తగ్గారు. పోలీస్ స్టేషన్కి వచ్చి కలవమని చెప్పి వెళ్ళాడు ఇన్స్పెక్టర్. నేను మా ఫ్రెండ్ని తీసుకొని వస్తానని చెప్పాను. అవసరమైతే నా తరపున సాక్ష్యం చెప్తావా? నువ్వు తప్ప నాకు స్నేహితులు ఎవరూ లేరు అన్నాడు శ్రీనాథ్. అలాగే అని అతనితో కొంచెంసేపు మాట్లాడి కిందకి వచ్చాను. మనసు వికలంగా ఉంది. శ్రీనాథ్ చాలా మంచివాడు. తన బెడ్రూమ్ని ప్రియుడి కోసం వాడుకుంటే ఎవరికైనా కోపం రాకేం చేస్తుంది? కొట్టడం తప్పే. అందుకే ఇప్పుడు నేరస్తుడిగా నిలబడవలసి వచ్చింది. సరాసరి పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. అదృష్టవశాత్తు నేను చూసిన ఆ పోలీస్ ఇన్స్పెక్టరే స్టేషన్లోనే ఉన్నాడు. శ్రీనాథ్ కేసు విషయం అని చెప్పగానే కూర్చోమన్నాడు. శ్రీనాథ్ భార్యని చాలా ప్రేమించేవాడు. ఆమె ప్రవర్తన సరిగా లేదు. ఎప్పుడూ పేకాట క్లబ్బులకి తిరుగుతూ ఉంటుంది. అంతేకాదు, ఆమెకు మరో వ్యక్తితో నిజంగానే సంబంధం ఉంది. వాళ్ళిద్దరిని సినిమా హాల్లో చూశాను కూడా. తర్వాత శ్రీనాథ్ ఊళ్ళో లేనప్పుడు రాత్రిళ్ళు ఇంటికి రావడము చూశాను. కార్ నెంబర్ కూడా నా దగ్గరుంది. ఆ అనుమానంతో అతడు భార్యను కొట్టడం జరిగింది అన్నాను. స్టేట్మెంట్ సంతకం కూడా చేసి ఇచ్చాను. అవసరమైనప్పుడు మీరు స్టేషన్కో కోర్టుకో రావాల్సి వస్తుంది ఇన్స్పెక్టర్ చెప్పాడు. అలాగే అని చెప్పి ఇంటికి వచ్చేసరికి శ్రీనాథ్ వీరభద్రయ్య గారితో మాట్లాడుతూ కనిపించాడు. నన్ను చూసి, విన్నావా, వాడు రాత్రులు రావడం వీరభద్రయ్య గారు చూశారట అన్నాడు ఎగ్జైటింగ్గా. నేనే కాదు, అతను చూడటం కూడా నేను చూశాను అన్నాడాయన నా వైపు చూస్తూ. శ్రీనాథ్ మొహం వివర్ణమైంది. ఒక్కసారిగా అంత నిజాన్ని తట్టుకోలేనట్లు నా వైపు చూసి నిజమా అన్నాడు. నేను మాట్లాడలేదు. మరి నాకెందుకు చెప్పలేదు? కాస్త నిష్ఠూరము, కోపము మిళితమైన స్వరంతో అన్నాడు. నీ ఆవేశానికి భయపడి అని ఒక క్షణం ఆగి, ఇప్పుడే వెళ్ళి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చి వచ్చాను. స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారు కూడా. ఇక పర్వాలేదులే అన్నాడు. ఆ మాటలకి అతడు ఒక్కసారిగా రిలాక్స్ అయ్యి, నిజంగానా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడుంటుంది వాళ్ల పని. ఇప్పుడే వెళ్ళి డిఎస్పీకి ఫోన్ చేసి వస్తాను అంటూ సంతోషంగా వెళ్ళిపోయాడు. నేను నా పోర్షన్లోకి వెళ్ళి కూర్చున్నాను.
చేసిన పని తప్పో ఒప్పో తెలియడం లేదు. నన్ను ఆదుకునే శ్రీనాథ్ ఆపదలో ఉంటే, అది అతడు దోషిగా చిత్రీకరించబడుతూ ఉంటే సాక్ష్యం ఇవ్వడం తప్ప ఇదొక ఆలోచన. నన్ను నేను సపోర్ట్ చేసుకుంటున్నానా? నాకు మల్లిక అన్నయ్యకు తేడా ఏముంది? చెల్లి కాబట్టి అతడు ఆమెను సపోర్ట్ చేస్తున్నాడు, స్నేహితుడు కాబట్టి నేను శ్రీనాథ్ని సపోర్ట్ చేస్తున్నాను. ఏది ఏమైనా నా వల్ల ఓ ఆడపిల్ల విషయం బజార్న పడింది. ఆమెను చూసి నలుగురు నవ్వడం మొదలవుతుంది. అవన్నీ మల్లిక భరించగలదా? అసలు మల్లిక ఒక్కదానిదేనా తప్పు? అవతల ప్రియుడు కూడా నేరస్తుడేగా? ఇద్దరినీ రెడ్ హ్యాండెడ్గా పట్టించి ఉంటే ఇంకా బాగుండేదేమో. ఈ గొడవల్లో మల్లిక ప్రియుడు అసలు కోర్టుకే రానవసరం లేకపోవడం విశేషం. ఈరోజు బుధవారం, రేపటి నుంచి వరుసగా 4 రోజులు సెలవులు. అందుకే ఆఫీసులో ఎవరికీ పనిచేసే మూడ్ లేదు. గుంపుగా కూర్చొని సెలవుల్లో ప్రోగ్రాంల గురించి మాట్లాడుతున్నారు. పరందామయ్యనే కాదు, ఎవరినీ కేర్ చేసే స్థితిలో లేరు. ఉదయం నుంచి ఒకటే తలనొప్పిగా ఉంది. ఈ మధ్య తరచూ తలనొప్పి వస్తుంది. పొద్దుట లేచేసరికి తల బరువుగా అనిపిస్తోంది. కళ్ళజోడు పెట్టుకోవాల్సిన అవసరం వచ్చేసిందా? ఎవరినైనా చూడగానే అతడి లోపలి మనిషి గురించి ఆలోచిస్తుంటే తలనొప్పే రాకేం చేస్తుంది? కొందరు మాటల మనుషులు, కొందరు చేతల మనుషులు. నేను ఆ రెంటికి చెందనివాడిని. ఏమయ్యా, పని పూర్తయిందా? అరిచారు పరందామయ్య. వాళ్ళ అమ్మాయిని నేను చేసుకోనని చెప్పినప్పటి నుండి కోపం ఎక్కువైంది. పెళ్లి చేసుకోకుండా లైఫ్ని ఒక మధురమైన అనుభవంగా మలుచుకొని బ్రతికే అవకాశం లేదా? లేదనుకుంటా. బాదరబందీ లేకుండా జీవితాన్ని గడిపేవాళ్ళు జనం దృష్టిలో సాంఘిక తిరుగుబాటుదారులు. సమాజం ఇష్టపడే విధంగా సమస్యల వలయంలో చుట్టుకుపోతే వాళ్ళు సంతోషిస్తారు, సానుభూతి చూపిస్తారు. ఏంటయ్యా, ఎప్పుడు చూసినా ఏదో ఆలోచిస్తూ ఉంటావు? ఉద్యోగం పర్మనెంట్ అయిందని సంతోషిస్తే చాలదు, అది నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి అన్నాడు పరందామయ్య. అవునవును, కొంచెం సీనియారిటీ వచ్చిందంటే నీ టేబుల్ సరుగులో ఎంత దాచిపెట్టుకున్నావో అడిగే వాళ్ళుండరు అన్నాడు సత్యం. వీళ్ళు కాసేపు మాట్లాడకుండా ఉంటే బాగుండును అనుకుంటూ ఉండగా సార్ అని కొత్త స్వరం వినిపించి తలెత్తి చూశాను. నా పేరు అడుగుతున్నాను, వెంటనే అర్థం కాలేదు. వచ్చింది పోస్ట్మెన్, తెలియకుండానే లేచి నిలబడ్డాను. టెలిగ్రామ్ సార్, సంతకం పెట్టండి అంటూ కాగితం అందించాడు. అప్పటికే ఒక్కొక్కరు నా దగ్గరకు వస్తున్నారు. సంతకం చేసిచ్చి టెలిగ్రామ్ విప్పాను. మదర్ ఎక్స్పైర్డ్, స్టార్ట్ ఇమీడియట్లీ, కృప అని ఉంది. కొద్ది క్షణాల పాటు నాకేమీ తెలియలేదు. అమ్మ పోవడం ఏమిటి? ఎందుకు? ఎలా? వారం రోజుల నాడు క్షేమంగా ఉందని ఉత్తరం వచ్చిందే, అంతలోనే ఈ వార్త ఏమిటి? ప్రాణం పోవడానికి అరక్షణం చాలు అన్న నిజం ఆలస్యంగా తట్టింది. సత్యం వచ్చి టెలిగ్రామ్ తీసుకొని పైకి చదివాడు. భుజం మీద చేయివేసి అనునయంగా అరే సారీ అన్నాడు. మిగతా స్టాఫ్ అంతా దగ్గరగా వచ్చారు, ఏదో చెప్తున్నారు. నాకేమీ వినిపించడం లేదు. తల బద్దలవుతుందేమో అన్నంతగా నరం కొట్టుకుంటోంది. ఏ ఊరు, ఎవరో అడుగుతున్నారు, మరెవరో సమాధానం చెప్తున్నారు. ఇప్పుడు ట్రైన్ ఏమైనా ఉందా? ట్రైన్ కంటే బస్ బెటర్. వెంటనే బయలుదేరితే చీకటి పడకముందే చేరుకోవచ్చు. వెంటనే దహనక్రియలు చేయించవచ్చుననే ఆలోచన అప్పటికే వాళ్లలో వచ్చేసిందన్నమాట. చీకటి పడకముందే అంటే అదే అర్థం. నా గురించి నాకంటే ముందే అందరూ నిర్ణయాలు తీసుకుంటున్నారు. గబగబా ఫైల్స్ సర్దడం మొదలుపెట్టాను. నువ్వు బయలుదేరు, నేను చూసుకుంటాలే అన్నాడు సురేష్ నా చేతిని తీసేస్తూ. ప్రొద్దుట్నుంచి చెప్తున్నాను, నా స్టేట్మెంట్స్ అలాగే పడున్నాయి అన్నాడు పరందామయ్య చిరాగ్గా. అందరూ షాక్ తగిలినట్టు కోపంగా అసహ్యంగా అతన్ని చూశారు.
ఏమీ అనిపించిందని బహుశా నాకొక్కడికేనేమో. బస్టాండ్ దాకా వస్తాను. సత్యం ముందుకొచ్చాడు. అవసరం లేదులే, నాకు చిన్న చిన్న పనులున్నాయి, చేసుకొని వెళ్తాను చెప్పి బయటపడ్డాను. ఇంటికి వెళ్ళి రెండు జతల బట్టలు బ్యాగులో పెట్టుకొని బయటకు వచ్చాను. శ్రీనాథ్ ఊళ్ళో లేడు. వీరభద్రయ్య గారికి చెప్పాను. అయ్యో, పోయిందా నాయనా, ఎంత పని జరిగింది? ఆ చావేదో నాకొచ్చినా బాగుండేది, ఈ ఇంట్లో అందరూ సంతోషించేవాళ్లే అన్నాడు దీర్ఘం తీస్తూ. ఎదుటి మనిషికి సంతాపం చూపించడంలోనూ తన బాధను వ్యక్తం చేసుకోవాలా? సమాధానం చెప్పకుండా శ్రీనాథ్కి చెప్పమని చెప్పి సరాసరి నాయర్ హోటల్కి చేరుకున్నాడు. మధ్యాహ్నం 12 అయింది. సెలవులే కదా అని చలపతి ఏదో ప్రోగ్రాం వేశాడు. చెప్పి వెళ్ళకపోతే కంగారు పడతారు. వెళ్ళిరా, డబ్బేమైనా కావాలా అని అడిగాడు నాయర్. అవసరం లేదు, ఒక కప్పు వేడి టీ కావాలి, తలనొప్పిగా ఉంది అన్నాను. నాయర్ ఒక క్షణం ఆశ్చర్యంగా చూసి వెంటనే టీ తెప్పించాడు. ఆ టైంలో టీ అడిగినందుకేమో. బస్టాండ్ చేరేసరికి 1 గంట దాటింది. చాలా ఎండగా ఉంది. బస్సు వెంటనే దొరికింది గాని కిటికీ పక్క సీటు. ఎండంతా నా మొహం మీదే పడుతోంది. బస్సు లోపల కూడా ఉడిగిపోతుంది. అలాగే వెనక్కు తలవాల్చి పడుకున్నాను. ఆశ్రమం చేరేసరికి 7:30. సారీ బాబు, అంతా సడన్గా జరిగిపోయింది. నాదం నా భుజం మీద చేయి వేసి అనునయంగా అన్నాడు. ఆయనే కేర్ టేకర్. ఎలా జరిగిందండి? రాత్రి నిద్రలోనే పోయింది. ఉదయం లేవకపోయేసరికి అనుమానం వచ్చింది. మార్టిన్ గారు చూసి అప్పటికే ప్రాణం పోయిందన్నారు. హార్ట్అటాక్ అనుకుంటాను. ఆశ్రమం వెనుక ఒక మూల స్టోర్ రూమ్ లాంటి గది ఉంది. శవాన్ని అందులో ఉంచారు. తల దగ్గర దీపం వెలుగుతోంది. ఇక్కడున్న వాళ్లంతా వృద్ధులు. మృతదేహాన్ని ఎదురుగా చూస్తుంటే భయం పుట్టవచ్చు, అందుకే ఇక్కడ పెట్టించాను అన్నాడు నాదం అపాలజెటిక్గా. అందులో తప్పేముంది, సహజమేగా అన్నాను. ఆయన నా మొహం వైపు ఆశ్చర్యంగా చూశాడు. బహుశా నేను దెబ్బలాడతాను అనుకున్నాడేమో. అమ్మ నిద్రపోతున్నట్టే ఉంది. 2 నిమిషాలు దగ్గరగా నిలబడి వెనక్కి వచ్చేశాను. ఈ ఊళ్ళో బస దొరకదు, ఉదయం త్వరగా దహనక్రియలు జరిపిస్తే మంచిది అన్నారు. అలాగే, ఆంటీ రాలేదా అని అడిగాను. వచ్చారు, ఇందాకే ఇంటికి వెళ్ళింది, మళ్ళీ రావచ్చు. నేను వెళ్ళి కలుసుకుని వస్తాను చెప్పి ఆంటీ ఇంటికి వెళ్ళాను. నన్ను చూడగానే ఆప్యాయంగా, వచ్చావా, నీ గురించే అనుకుంటున్నాను, రా కూర్చో అంది. అందరిలా కనిపించగానే పెద్దగా ఏడ్చి సంతాపం ప్రకటించినందుకు సంతోషించాను. వరండాలో మంచం వాలుస్తూ వచ్చి పక్కనే కూర్చుంది. నా చేతి మీద తన చేతిని ఉంచిన తీరు, ఆ స్పర్శలో ఆత్మీయత ఆవిడ దుఃఖాన్ని సున్నితంగా తెలియజేస్తున్నాయి. అయినా నాకెందుకో ఇబ్బందిగా ఉండి చెయ్యి తీసేశాను. మరీ చేతుల మీద చేతులు వేసుకొని ఓదార్చుకోవాల్సినంత దుఃఖంలో నేను లేను. రాత్రి కూడా బాగా మాట్లాడింది. తేరుకుంటున్నావు, ఇక కొడుకు దగ్గరికి వెళ్ళొచ్చు అన్నాను. వద్దులే, నాకిక్కడ చాలా బాగుంది, ఇటు నుంచి ఇటే వెళ్ళిపోతాను అంది నవ్వుతూ. అలాగే చేసింది. అదృష్టవంతురాలు. ఎలాంటి బాధ లేకుండా సంతృప్తిగా వెళ్ళిపోయింది. రుద్దు కంఠంతో అంది. ఏం మాట్లాడాలో తోచడం లేదు. వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు. తల్లి కొడుకులుగా మా ఇద్దరి మధ్య లేని ఆత్మీయత వాళ్ళిద్దరి మధ్యలో ఉందని నాకు తెలుసు. ఆవిడ కాస్త కోలుకున్నాక తల బద్దలైపోతుందంటే ఒక కప్పు టీ కావాలి అని అడిగాను. నాలో ఏదో ఎక్కడో తప్పుంది. అయ్యో, మంచినీళ్ళు కావాలా అని కూడా అడగలేదు. ఉండుబాబు తెస్తాను అంటూ లోపలికి వెళ్ళింది. ఆంటీ ఒంటరిగా ఉంటుంది కాబట్టి బ్రతికిపోయాను. లేకపోతే మహిళ అని నన్ను ఆ ఇంట్లోనికి రానిచ్చేవారు కాదేమో. అంతలోనే వాళ్ళు క్రిస్టియన్స్ అని గుర్తొచ్చింది. మహిళ మతానికో మనిషికో నాకు అర్థం కాలేదు.
వేడి టీ తాగాక తలబరువు కాస్త తగ్గినట్లు అనిపించింది. ఇక్కడ ట్యాక్సీలు దొరుకుతాయని అనుకుంటాను. అమ్మను విజయవాడ తీసుకెళ్ళి ఎలక్ట్రికల్ క్రెమిటోరియంలో దహనం చేయిస్తాను. ఆమె విస్మయంతో శాస్త్ర ప్రకారం ఇక్కడ జరపవా అని అడిగింది. లేదు, వాటిలో నాకు నమ్మకం లేదు. శవాన్ని దహనం చేయాలి, ఎలా చేస్తే ఏం అన్నాడు. సరే నీ ఇష్టం అని కొంచెం ఆగి, ఈ ఊర్లో మీ బంధువులు ఏమంటారో, గొడవ చేయొచ్చు అంది. వాళ్ళు అనుకోవడానికి ఏముంది, నిజమేలే. వాళ్ళు కావిడ మీద ప్రేమ లేదని తెలుసు. పొద్దుట కబురు చేస్తే ఇప్పటి వరకు ఒక్కరూ వచ్చి చూసిన పాపాను పోలేదు. మంచిదేగా అన్నాను. చెప్పాగా నాలో ఎక్కడో ఏదో చెడింది. ట్యాక్సీ మాట్లాడటం కోసం లేచాను. ఆంటీ కూడా వస్తానంది. వెన్నెల బాగా ఉంది. ఆంటీతో ఆ మైదానంలో నడుస్తూ ఉంటే చిన్నతనం గుర్తొచ్చింది. అమ్మతో అలాగే తిరిగేవాడిని. ఒకప్పుడు ఇదంతా అడవిలా ఉండేది కదూ అడిగాను. అవును, అవన్నీ గుర్తున్నాయా? లీలగా ఒకటి రెండు సార్లే వచ్చాను. మా ఇద్దరి చిన్నతనం ఇక్కడే గడిచింది. ఈ అడవిలోనే తెగ తిరిగేవాళ్ళం. నేను బాగా భయపడేదాన్ని. మీ అమ్మకు అస్సలు భయం లేదు. మా అందరిలోనూ తనే ధైర్యస్థురాలు. చిటికలో చెట్టెక్కి మాయమయ్యేది. అమ్మ చిన్నతనం గురించి నేనెప్పుడూ వినలేదు. ఎందుకో ఆమె బాల్యం చాలా సాధారణంగా గడిచిపోయి ఉంటుందని నాలో ఓ అభిప్రాయం ఏర్పడింది. ఏ మనిషికి బాల్యం సాధారణంగా ఉండదని, మర్చిపోలేని కొన్ని అనుభవాలతో మనిషికి ఒక రకంగా ఉంటుందన్న సంగతి మర్చిపోయాను. ఈ ఊరిలో అప్పట్లో 6వ తరగతి దాకానే ఉండేది. తర్వాత విజయవాడ వెళ్ళాలి. మీ అమ్మకు చదువుకోవాలని ఎంత ఉన్నా 6వ తరగతి తోటే మాన్పించారు. మీ తాతగారికి ఇష్టమే అయినా మిగతా బంధువులు ఒప్పుకోలేదు అని ఆగి తిరిగి చెప్పటం ప్రారంభించింది. మేమంతా సైకిళ్ల మీద వెళ్ళేవాళ్ళం. అడ్డదారిన వెళ్తే 10 మైళ్ళు కూడా లేదు. నీకు తెలుసా, మీ అమ్మ సైకిల్ చాలా బాగా తొక్కేది. సాయంత్రం కొండ చుట్టూ ప్రదక్షిణాలు చేసేది. అప్పట్లో ఆమె మాకు లీడర్. అప్పటి ఆ గ్రూప్లో వాళ్ళం 3 ఇప్పుడు మిగిలాము. ఆశ్రమంలో చేరాక ఆనాటి కబుర్లు చెప్పుకుంటుంటే అమ్మ ముఖంలో ఎంత ఆనందం కనిపించేదని, కళ్ళమ్మట నీళ్లు తిరిగేవి. ఆంటీ చెప్పుకుపోతుంది. బహుశా ఆ సంతోషమే ఆమెను స్వస్థురాలిని చేసిందేమో. ఆమె నాకు రాసిన ఉత్తరాల్లో కనిపించిన తృప్తి అదే అయ్యుంటుంది. ఆ సిటీ ఇరుకు గదుల్లో చాలీ చాలని జీతంతో సరైన మందులు ఆహారము ఇవ్వలేక ఆమెను చంపే కంటే ఇక్కడికి తీసుకురావటం ఎంత మంచిదైంది. ఈ పల్లె వాతావరణం, గాలి, చిన్ననాటి స్నేహితుల కబుర్లు ఆమెను ప్రశాంతంగా వెళ్లేలా చేశాయి. ఈ విషయం ఎంతమంది ఒప్పుకుంటారు? ఓపెన్ వరండాలో ఆస్తమా దగ్గుతో గిలగిలా కొట్టుకునే వీరభద్రయ్య గారు కూడా ఒప్పుకోకపోవచ్చు.